పాత్రికేయ మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా నమస్కారం. ఇది ఏ అఫీషియల్ ఇదనేది కాదండి, ఒక ఇండస్ట్రీలో ఒక ఆర్గనైజేషన్ని మద్రాసులో 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ని హైదరాబాద్కు తీసుకొని వచ్చి దాదాపు 22 సంవత్సరాల క్రితం ఇక్కడ పునాదేసి ఒక వటవృక్షంలాగా ఎదగబెట్టి అందరూ కష్టపడి దీన్ని పెద్దలందరూ నిలబెట్టి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా మాలో మాకు ఉండేటటువంటి చిన్న డిస్టర్బెన్సెస్, కొంత అసహనం వల్ల ఎలక్షన్లు జరగకుండా దాని తర్వాత ఒక అడా కమిటీ వేయటం, ఆ అడా కమిటీ ఒక క్రమశిక్షణలో తీసుకొని వచ్చి ఎలక్షన్లు డిక్లేర్ చేయటం జరిగింది. అయితే ఈ ఎలక్షన్లు డిక్లేర్ చేసే దానికంటే ముందుగానే మా ఆర్గనైజేషన్లో మా అందరితోటి ఉండేటటువంటి మా సోదరులు రన్నింగ్ ప్రొడ్యూసర్స్, ప్రజెంట్లో పెద్ద పెద్ద సినిమాలు తీస్తుండేటువంటి వాళ్ళు, రన్నింగ్లో ఉండేటువంటి ప్రొడ్యూసర్స్ అందరూ ఇంతకుముందు డిస్కంఫర్టబుల్గా ఉండేటప్పుడు ఎల్ఎల్పితో స్టార్ట్ అయింది. రీసెంట్గా ఎల్ఎల్పి గిల్డ్గా మారటం జరిగింది. దాంట్లో కొంతమంది మా మిత్రులు సహ నిర్మాతలు ఉన్నారు. ఆల్రెడీ ఎలక్షన్ డిక్లేర్ చేసినందువలన సమయాభావం లేకపోవటం వల్ల నెగోషియేషన్స్ అన్నీ ఫినిష్ చేసి ఈ ఆర్గనైజేషన్లోకి వాళ్ళని కూడా మళ్ళీ తీసుకొని వచ్చి ఎలక్షన్లు ప్రొసీడ్ అవుదామని చెప్పి అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో టైం చాలా పోవటం వల్ల ఈరోజు లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్. ఈ మధ్యలో ఇక్కడ మేము ఒక 2-3 వర్గాలుగా ఏర్పడి ఎలక్షన్లకి కండక్టింగ్ జరగబోతుండే టైంలో మన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు, అలాగే పద్మాలయ జి ఆశేషగిరిరావు గారు, అనయ చల్లవాడ శ్రీనివాసరావు గారు, ఇలాగా అక్కడొక గుప్ప ఇక్కడ ఒక కుట్టలాగా ఉంటే కరెక్ట్ కాదు, అందరూ ఒకే దాని మీదకి రావాలి అని చెప్పి వీళ్ళు వాళ్ళతో కూడా నెగోషియేట్ చేయడం జరిగింది. వాళ్ళు అందుబాటులో కొందరు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉండటం వల్ల దానివల్ల టైం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక 2-3 ప్యానెల్లుగా వేసుకొని మీరు ఇది చేయొద్దని 2 ప్యానెల్గా లీడ్ చేస్తుండేటటువంటి ప్రసన్నని నన్ను పిలిపించి ఫస్ట్ మీరు ఒకటి అవ్వండి ఇక్కడ, అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళతో కలిసి కూర్చుందాం, వాళ్ళకేం కావాలి ఇక్కడ ఏం కావాలి అనేది ఒక కంక్లూషన్కి వద్దామని చెప్పి స్టార్ట్ చేసి అయిన తర్వాత మేమిద్దరం కూడా అంగీకరించడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పితే దానికి ప్రొసీడ్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యాం. అలాగే మేము కూడా చాలా క్లారిటీగా వాళ్ళు కూడా ఏమడిగారో అదే, మాకు కావాల్సింది ఏంటంటే ఇది మన కౌన్సిల్, మన కౌన్సిల్ ఒకటిగా ఉండాలి, 2-3 గ్రూపులుగా ఉండకూడదు, 2-3 ఆఫీసులు 2-3 ఆర్గనైజేషన్లుగా ఉండకూడదు, పబ్లిసిటీ కానీ ఏది కానీ ఇక్కడ నుంచే వెళ్ళాలి, అలాగే ఏ డెసిషన్ తీసుకున్నా దానికి అందరూ కట్టుబడి ఉండాలి అనే దాన్ని లీడ్ చేసుకునే దాని కొరకు మేము ఈరోజు రన్నింగ్ ప్రొడ్యూసర్లతో కలిపి ఒక ప్యానెల్గా వేయటం జరిగింది. అంటే మీరు ఎన్ని వాళ్ళ సైడ్ 70%, మా సైడ్ 70% అని అడిగారు. అలాగా ఇండస్ట్రీకి రన్నింగ్లో ఉండేవాళ్ళని ఇవ్వాలని చెప్పి ఒక నేమ్స్ అనుకున్నాం. ఆ నేమ్స్తోనే ఈరోజు మన కౌన్సిల్ మన ప్యానల్ అనే విధంగా మాలో కాంట్రవర్సీ లేకుండా దీన్ని లీడ్ తీసుకొని వెళ్తే ఈ ప్యానల్లో గెలిచిన మేమందరమే
ఈ కమిటీకి రిజిగ్నేషన్ లెటర్లు ముందుగానే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. రేపు గిల్డ్తో కూర్చొని నెగోషియేషన్స్ జరిపి ఈ ఆర్గనైజేషన్ ముందుకెళ్లేదానికి ఎవరెవరు ఉంటే బాగుంటుందని చెప్పి పెద్దలందరూ నిర్ణయించుకుంటారు. దాంతో ముందుకు తీసుకెళ్ళి ఈ సంస్థని ఫైనాన్షియల్గా స్ట్రెంత్ చేయాలి, అలాగే మనందరం ఒకటే అనే సౌండ్ ఉండాలని చెప్పి కోరుకొని నిర్ణయం తీసుకొని ముందుకొచ్చాం. అది పర్టికులర్గా ఫస్ట్ మీకు ఎందుకు చెప్దాము అనే దాన్ని ముందు లీడ్ తీసామంటే, ఆటోమేటిక్గా ఎలక్షన్ అనగానే డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లు ఉంటాయి, వస్తాయి. రేపు ఉదయాన్నే ఓకే ఇప్పుడు మేము ఒక ప్యానల్ అనుకున్నాం, రేపు ఇంకో ప్యానల్ రాకుండా పోద్ది అనే దాన్ని రాదు అని మేము చెప్పడం లేదు. వచ్చినా మేమందరమే ఒకటిగా గట్టిగా కృషి చేసి ఈ ప్యానల్ని రప్పించి ఈ ప్యానల్ని పెద్దల చేతికి హ్యాండ్ ఓవర్ చేసి ఈ కౌన్సిల్ని, ఎందుకనంటే ఈ కౌన్సిల్లో మెడిక్లెయిమ్లు ఉన్నాయి, అదర్ స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ కానీ లేకపోతే ఒక మెంబర్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇదని రకరకాల స్కీములు చేయగలిగాం. గత 9-10 సంవత్సరాల నుంచి హ్యాండిక్యాప్డ్ అయింది, చాలా నష్టపోయాం. అలాంటి దాన్ని లీడ్ చేసి మళ్ళీ అదే పూర్వ వైభవం తేవాలని చెప్పి మా గట్టి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగమే ఇది. దీనికి ఫస్ట్ నడుం బిగించి లీడ్ చేసినటువంటి చల్లవాడ శ్రీనివాసరావు గారు అయితేమి, ఎన్నో పనులున్నా ఎఫ్డీసీ చైర్మన్, ఇండస్ట్రీ బాగుండాలి, ఆ ఆర్గనైజేషన్లో నేను చైర్మన్గా ఉన్నాను, ఇక్కడ అంటే ఆంధ్రాలోనూ ఎఫ్డీసీ ఉంది ఇక్కడ ఉంది, కానీ బేసిక్గా మనం ఆఫీసులు ఆర్గనైజేషన్లు ఇక్కడి నుంచే రన్ అవుతున్నాయి కాబట్టి, ఇంకా అక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఇంకా కొత్త ఎఫ్డీసీ చైర్మన్ వాళ్ళు రాలేదు కాబట్టి లీడ్ తీసుకొని దీనిందరినీ సింగిల్ వాయిస్ కింద చేద్దామని ప్రయత్నించినటువంటి రామ్మోహన్ రావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే బంగారు గారు మద్రాసు నుంచి కూడా మేము ఈ ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయ్యే రోజు నుంచి కూడా మంచి జరగాలని తాపత్రయపడేటటువంటి ఆయన, ఈరోజు కూడా ఆయన ఊరెళ్లాల్సింది కూడా ఆగి దీన్ని ఒక కంక్లూషన్ చేసి ఈ పద్ధతిలో వెళ్ళమని చెప్పి చెప్పారు. వాళ్ళ మాటలను అన్నింటినీ మేము శిరసావహించి అటే ఉంటామని చెప్పి, ఎందుకనంటే చాలామంది అటు ఇటు మెసేజ్లు వెళ్తుంటాయి, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఎవరు ఎవరి ఫోన్లోంచి ఏ మెసేజ్ పంపించేస్తారో తెలీదు, అందుకని కాదు ఇది ఇలాగా మేము కలిసి డెసిషన్ తీసుకున్న మాట వాస్తవమే అని తెలియజెప్పడానికి మా మిత్రులందరిని పిలిచి, మీడియా మిత్రులందరిని పిలిచి మీ ముందుకు లీడ్ చేస్తున్నాం. అలాగే శ్రీనివాసరావు అనే మాట్లాడతారు, ప్రసన్న మాట్లాడతారు, అయిన తర్వాత మీకు కొన్ని డౌట్లు ఉంటాయి అడగాల్సినవి వీళ్ళని అడగాలి తెలుసుకోవాలని, అలాంటి వాటికి కూడా మేము ఆన్సర్ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. మీడియా మిత్రులకి, నా సహ నిర్మాతలకి, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఆశేష్ గిర్రా గారు, అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు, దిల్రాజు గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, కేఎల్ నారాయణ గారు, నట్టి కుమార్ గారు, ప్రసన్న గారు, కళ్యాణ్ గారు, మోహన్ గౌడ్ గారు, సీఎన్, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కరిస్తూ, నేను ఇప్పుడు మాట్లాడేది యాజ్ ఇట్ ఈజ్గా నేను హెడాక్ కమిటీ నంబరు, హెడాక్ కమిటీ తరఫునే మాట్లాడతాను ఈ ఎలక్షన్ అయ్యే వరకు. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, దాదాపు సంవత్సరం నుంచి మా మీద నమ్మకంతో ఒక 9 మందిని హెడాక్ కమిటీగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్ట్ చేశారు. మేము ఆల్మోస్ట్ ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ అన్ని మీటింగులకు కూడా నా బాధ్యత ప్రకారం మా చైర్మన్ ప్రెసిడెంట్ కేఎల్ నారాయణ గారు, శ్యాంప్రసాద్ అందరం కూడా మీటింగ్లు వేసుకుంటుంటే, ఫస్ట్ డే నుంచి లాస్ట్ మీటింగ్ వరకు మాకు అనిపించింది ఒకటే, అవన్నీ రికార్డ్స్ అన్నీ చూస్తే అందరం కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక తాటి మీద ఉంటే బాగుంటుంది అనేది మా ఫైనల్ మీటింగ్లో కంక్లూడన్కి వచ్చి మా జనరల్ బాడీలో కూడా పెట్టుకొని ఇట్లయితే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్ఎల్పి అనేది ఒకటి, మా కళ్యాణ్ ఒకటి, మా ప్రసన్న ఒకటి, అందరం కలిసి ఎవరి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నెంబర్ అయినా కూడా మేమందరం విడివిడిగా కంటెస్ట్ చేయటం మంచి చెడు జరుగుతుంది ఈ 10 ఏళ్ళ నుంచి. నాకు ఆ బాధ్యత అప్పు చెప్పారు కేఎల్ నారాయణ గారు, అందరినీ కలిపితే బాగుంటుందండి, వాళ్ళతో నేను మాట్లాడాను, కళ్యాణ్ ప్రసన్న కూడా వస్తే మనందరం కూడా సినిమా ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్తారు, బాగుంటుంది, మీరు మాట్లాడినంటే నేను ప్లస్ ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు, ఆశేష్ గిరా గారు, అరవింద్, సురేష్ బాబు వీళ్ళందరితో కూడా మాట్లాడుకొని
మేము ఇనిషియల్గా ఒక మేము అనుకున్న నెంబర్స్ ప్రస్తుతానికి ముందు మేము ఈ చిన్న నిర్మాతలు కానీ కళ్యాణ్ కానీ ప్రసన్న కానీ ప్రస్తుతం రేపు కమిట్ అయ్యే వరకు కూడా మేము అందరం ఒక మాట మీద ఉంటారు ప్రూవ్ చేసుకోవటానికి మాత్రమే మేము ఇవాళ ఎలక్షన్ లాస్ట్ డేట్ చేసాం. ఆ తర్వాత మా మేము ప్లస్ మాతో పాటు చాలామంది నెంబర్స్ వేశారు. రేపు వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత ఫైనల్గా లిస్ట్ రెడీ అయిన తర్వాత ఎవరు ఏ పనికి ఉపయోగం అన్నా పైనుంచి అరవింద్ గారి దగ్గర నుంచి సురేష్ బాబు దగ్గర నుంచి నటికుమార్ దగ్గర నుంచి రామకృష్ణ గౌడ్ దగ్గర నుంచి ప్రసన్న నుంచి కళ్యాణ్ నా వరకు ఎవరో సినిమా ఇండస్ట్రీకి ఎదుగుదలకి మంచితనానికి టైం స్పేర్ చేసి ఉపయోగపడుద్ది అనుకుంటారో మంచి నడవడికతో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ తీసుకుంటూ తెలుగులో ముందుకెళ్దాం అనుకుంటారో ఆ నెంబర్స్ని అందరినీ ఖచ్చితంగా మేము మా కమిటీ అపాయింట్ చేస్తారు. దానికి కళ్యాణ్ గారు ప్రసన్న గారు ప్లస్ మా నెంబర్స్ అందరు కూడా రిజిగ్నేషన్ లెటర్తో పాటు మాకు అప్పచెప్పారు ఆ బాధ్యత. 1 or 2 days అది ఫైనల్ చేస్తాము. నా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది ఆల్రెడీ వేసున్నారు వాళ్ళని కూడా మంచి మనసుతో చేసుకొని అందరం ఒక తాటి మీద వచ్చి సినిమా ఇండస్ట్రీ నిర్మాతలో తండ్రితో సమానం అనేది ప్రూవ్ చేసుకుందామని నా కోరిక, మా అందరి కోరిక, సినిమా ఇండస్ట్రీ కోరిక. దానికి కూడా మా ప్రెస్ మిత్రులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. నుంచి చదలవాడ శ్రీనివాసరావు ఒక్కటే వర్డ్, ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని వేరు కానీ కళ్యాణ్ వేరని కానీ ప్రసన్న వేరని ఎవ్వరు వేరు వేరు కాదు. ఇది సినీ పరిశ్రమ, సినీ పరిశ్రమ ఒక తాటి పైన ఉండాలి. సినీ పరిశ్రమలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, డిజిటల్ సమస్యలని, థియేటర్ల సమస్యలని, రకరకాల సమస్యలు, ఈ రకరకాల సమస్యలు, ఈవెన్ పబ్లిసిటీ సమస్యలని, ఇట్లన్నింటికి కూడా పరిష్కారం అనేది మొత్తం సినీ పరిశ్రమ అంటే తెలుగు చలన నిర్మాతల మండలి అది చాలా స్ట్రాంగ్గా ఉండగలిగితేనే ఇది పాజిబిలిటీ అవుతుంది. అందుకని అందరినీ కలిపి ఉండాలని చెప్పి ఆయన విపరీతమైన కోరికతో మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి కళ్యాణ్ గారు ఆయన సపోర్ట్ చేశారు, నేను సపోర్ట్ చేశాను. సరే గిల్డ్ వాళ్ళు కూడా మీరు నెగోషియేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మూలంగా ఇప్పుడు ఏంటంటే కొంత గిల్డ్ వాళ్ళు లండన్లో వాళ్ళు క్రికెట్ మ్యాచ్లు చూస్తానికి కొంతమంది వెళ్ళారు కాబట్టి ఇది అవ్వలేదు. సో ప్రస్తుతానికి మేము యునైటెడ్గా ఒకటే ప్యానెల్గా కంటెస్ట్ చేసి ఆ ప్యానెల్ మొత్తం గెలిచిన తర్వాత కంప్లీట్ అందరం కలిపి రిజైన్ లెటర్స్ ఆశీశ్వరరావుకి, రామ్మోహన్ గారికి, అలాగే చదలవాడ శ్రీనివాసరావుకి అప్పచెప్పేస్తే వాళ్ళు తీసుకునే ఏ నిర్ణయానికైనా ఇక్కడ గెలిచిన ఇప్పుడు 23 మంది కూడా ఒకవేళ గిల్డాలు రేపు ఎవరెవరు ఉండాలి ఎవరెవరు ఉండొద్దు అని అన్నా కూడా మొత్తం పరిశ్రమ ఏకతాటిపై ఉండాలి అనే మా భావంతో తప్పితే ఇక్కడ ఎవరో పదవులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేకపోతే నేనుండాలి నా కుర్చీ కావాలి నా ఇది కావాలి అనే ఉద్దేశం ఎవరికీ లేదు. మొత్తం ఇండస్ట్రీ ఏకతాటిపై ఉండి ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అనేది చాలా బలమైన కలిగిన సంస్థ కింద ప్రూవ్ చేసుకోవాలి అనే పొజిషన్లో ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను ఇదవటానికి దాని విషయంలో రాత్రి పగలు చదలవాడ శ్రీనివాసరావు ఎంతో శ్రమించి ఆయన నాకు పదవి వద్దు నాకు వద్దు నేను మొదట ఆయనకి ఏం చెప్పానంటే కొంచెం మీరు సిన్సియర్ అండి ఇండస్ట్రీలో మీరు అవసరమైతే కొన్ని కోట్ల రూపాయలు మీ సొంత డబ్బులు కూడా పోగొట్టుకుని కూడా ఇండస్ట్రీ కోసం వెచ్చిస్తారు మీరే ప్రెసిడెంట్కి ఉంటే బాగుంటుందండి అంటే నాకు ఏ పదవి వద్దు నాకు కుదరదు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇక ట్రెజరర్గా కూడా తీసుకోమంటంలో సరే కళ్యాణ్ గారు బలవంతం చేసి నేను బలవంతం చేసి తర్వాత రామ్మోహన్ గారు ఆశీష్ గారు అందరూ బలవంతం చేసి మా కోసం మీరు మాట్లాడద్దు అని అంటే దయచేసి మీరు నోరిప్పద్దు అని అంటే ఇక అప్పుడు ఇక గౌరవంతో ఆ రేంజ్లో ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకోవడం జరిగింది దీనిలో ఉన్న 23 మంది కూడా పరిశ్రమ శ్రేయస్సు కోసం పనిచేయడానికి ఇదయ్యారు కానీ ఎవరు పదవుల కోసం కానీ ఇంకోటి కాదు. ఈ ప్యానెల్ పోటీ చేసి గెలిచిన తర్వాత రిజైన్ లెటర్స్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా ప్రొడ్యూస్ కౌన్సిల్ ఏంటనేది వస్తుంది. సరే కొంతమంది ముందు ఎల్ఎల్పి అని కానీ తర్వాత గిల్డ్ అని కానీ ఇలా పెట్టుకుని ఇంకో రకంగా ఉండటం అనేది కూడా అది కరెక్ట్ విషయం కాదు. సో నిర్మాతల మండలి స్ట్రాంగ్ ఉండాలి, ఎవరికి ఏ సమస్యలు వచ్చినా నిర్మాతల మండలి ముందు ఉండాలి. అలాగే కొన్ని ఛానల్స్ కొంతమంది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది, వాళ్ళు కూడా కొంచెం దయచేసి నిర్మాతల మండలితోనే వాళ్ళు కూడా ఉండి ముందుకెళ్తే డెఫినెట్గా నిర్మాతల మండలి బాగుంటుంది. అందరికంటే పరిశ్రమలో పార్ట్ అంటే మీడియా నిర్మాతల మండలి అందరూ పార్ట్ కాబట్టి అందరం కలిసికట్టుగా ఉండటంలో డెఫినెట్గా రేపు గిల్డ్ కూడా కోఆపరేట్ చేస్తుంది అనుకుంటున్నాం. 100% ఈ నిర్మాతల మండలి భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ సంస్థగా ఉంది అని అనిపించుకునేటట్టు గర్వంగా ఉండేటట్టు ముందు ముందు వ్యవహరిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ సెలవు తీసుకున్నాం. 99లో ఇదే బిల్డింగ్ పైనంతా బిల్డింగ్ రాలా కింద ఆంధ్ర బ్యాంకు అనే దాంట్లో ఆ హాల్లో స్వర్గీయ గురుగారు దాసనారాయణరావు గారు ఫస్ట్ పబ్లిసిటీ ప్రొడక్షన్ అనే దాని మీద పెట్టి
ఒక కంట్రోల్ తీసుకొని వస్తే ఆ రోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఏమిటి అనేది ఒక మీరందరూ మీ అందరి కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ తెలుసు. డెఫినెట్గా మళ్ళీ అదే పరిస్థితి మాత్రం ఈ 2019 నుంచి ఈ ఆర్గనైజేషన్ మళ్ళీ ఆ పరిస్థితికి వసద్ది తెస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఏదన్నా అడగాలనుకున్నది సబరాన ఏదో చూస్తున్నాడు లోపల అడుగుతున్నాం. ఈ 23 మందిలో గిల్డ్ కూడా అక్కడ ఉండేవాళ్ళు కూడా ఎవరు కాదు సార్, వాళ్ళందరూ కూడా ఈ ఆర్గనైజేషన్లో మెంబర్లే. డెఫినెట్గా మేము కన్విన్స్ చేసి రప్పించుకున్నాము, రప్పించుకోవాలి అనే ప్రయత్నంతోనే మేము వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది కలిగే వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడటం అనేదే మా బాధ్యత. మీరు అన్నట్టు రాలేదు అనుకోండి, ఇప్పుడు మన ఇది ఇది ఒక ఫ్యామిలీ అలిగి వెళ్ళారు, లేదు మేము మీకు తగిన విధంగా ఇక్కడ ఉంటాం రండి అని చెప్పి చెప్పి కన్విన్స్ చేసుకొని తెచ్చుకోవాల్సిన బాధ్యత మంది. ఈ హౌస్లో ఎవరైతే లీడ్ చేస్తున్నాం వాళ్ళది, కానీ వాళ్ళెవరికి అసలు జీవితంలో దీన్ని ఇది చేయకూడదు అనే ఉద్దేశం లేదండి. అరవింద్ గారు నాతో చాలా క్లారిటీగా చెప్పారు, కళ్యాణ్ దీన్ని స్టార్ట్ అయ్యే దాంట్లో నేను సంతకం పెట్టే రోజే చెప్పాను, ఇట్ ఈజ్ నాట్ ద ప్యారల్గా ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అని చెప్పాను. ఎందుకంటే ఆయన దీంట్లో ట్రస్ట్లో కూడా ఆర్గనైజింగ్ ట్రస్టీగా ఉన్నారు, ఒక ట్రస్టే ఫామ్ చేశాం. డెఫినెట్గా ఈ పాలసీ డెసిషన్స్ ఏది చారిటీ దాన్ని ఇమీడియట్గా త్వరలో చాలా సంవత్సరాల నుంచి ట్రస్ట్ను ఫామ్ చేద్దామని చెప్పి ఉన్నాం. అది నెగ్లెక్షన్ బాగా జరిగి లేట్ అయింది, దాన్ని చేసి దాన్ని దాంట్లో తీసుకొని వెళ్తే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ యాక్టివిటీ అంతా పర్ఫెక్ట్ అవుద్ది. ఏం లేదు సార్, పెద్ద లాభమా నష్టమా అనేది ఏముండి ఉంటుంది. వాళ్ళు కూడా కాకపోతే కౌన్సిల్ అయితే డబ్బు కడితే ట్రైలర్ అనేవాళ్ళవి, వాళ్ళు ఏదో ఫేస్ వాల్యూతోనో మొహమాటాలతోనో ఇచ్చుంటారు. సినిమాలు పోయిన తర్వాత డెఫిషిట్లు వచ్చుంటాయి, ప్రాబ్లంలు వచ్చుంటాయి. ఇంకా ఇది లాభమా నష్టమా, మా మధ్యన పోటీయా యుద్ధమా లేదు. ఇట్ ఈజ్ వన్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలోకి దూరంగా వెళ్ళిన వాళ్ళని దగ్గర తెచ్చుకునేదానికి మా ప్రయత్నం. దానికి రామ్మోహన్ రావు గారు కానీ, బంగారు గారు కానీ, శ్రీనివాసరావు గారు కానీ అందరూ చేస్తున్నారు. నేను సురేష్ బాబు గారితో మాట్లాడాను, దిల్రాజ్తో మాట్లాడాను, దాము అందరితో మాట్లాడుతున్నాం. డెఫినెట్గా మనం ఎదగబెట్టిన వృక్షాన్ని మనమే కాపాడుకోవాలి అనేదే. డెఫినెట్గా వెరీ షార్ట్ టైం మేము అందరం కలిసి ఒకటి అయిపోయాం అనేది మాత్రం మీరు వింటారు. అది జరుగుద్ది, ఇప్పుడు దాకా అసాధ్యం అనేది ఏమీ లేదు, అన్నీ సాధించాం, సాధ్యమైనవి. డెఫినెట్గా అది సాధ్యం అవుద్దని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.